వెల్కమ్ టు నవయువ రైతులు. మనం ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్ రైస్ మిల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి బియ్యము మరియు చిరుధాన్యాలు అన్ని రకాలు కలిపి ఆడేట్టుగా ఒక కస్టమైజ్డ్ మిషన్ని తయారు చేసిన వినయభూషణ్ రెడ్డి గారి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి షెల్లర్ అన్నమాట. అంటే ఇది మొత్తం టోటల్ యూనిట్ 4-5 రకాల భాగాలుగా డివైడ్ చేసి ఉంటారు. అంటే ఈయన కస్టమైజ్డ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కాదు. దీంట్లో అన్నీ కూడా ఈయన కొన్నదానికి స్లైట్గా మోడిఫికేషన్స్ చేసుకొని, అంటే రెడీమేడ్గా దొరికిన ప్రోడక్ట్లకి, ఏదైతే అవి ఎక్స్క్లూజివ్ ప్యాడీ కోసం మాత్రమే తయారు చేసిన మిషన్స్, సో వాటిని స్లైట్గా మోడిఫికేషన్ చేసుకొని చిరుధాన్యాలు కూడా అడెక్ట్గా ఈయన తయారు చేస్తున్నాడు అనమాట. సో దాని గురించి ఈరోజు మొత్తం వీడియో. ఇది ఆయన ప్రతిభకు ఒక రికగ్నిషన్గా మాత్రమే. సో ఈయన టోటల్లీ కస్టమైజ్డ్ మిషన్ని, ఇది మినీ మిషన్. దీంతోపాటు ఆయన దగ్గర ట్రాక్టర్ ఫిట్టెడ్ రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ని స్లైట్గా మోడిఫికేషన్స్ చేసి దాంట్లో మిల్లెట్స్ కూడా ఆడేట్టుగా ఆయన రెడీ చేస్తున్నాడు అనమాట. సో ఆయన మాటల్లోనే ఈ టోటల్ వీడియో. వీడియో అయితే కనుక పూర్తిగా చూడండి, సో దట్ తను ఈ మిషన్ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, ఏ అడ్జస్ట్మెంట్లు చేయడం వల్ల ఆయనకు అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది ఈయన టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటండి మీరు ఏం చేశారు? గతంలో నేను వ్యవసాయం చేసేవాడిని. నా పేరు వినయభూషణ్ రెడ్డి. మాది కొత్తరెడ్డిపాలెం గ్రామం, చేబ్రోడ్ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను గతంలో వ్యవసాయం చేసినప్పుడు లాభాలు లేక ఏదో ఒక వృత్తిగా మన సొంత స్వయం కృషితో ఏదన్నా పెట్టుకోవాలని పట్టుదలతో ఈ మిషన్ని ఉత్తరప్రదేశ్ పోయి, ఈ ఏరియాలో ఎక్కడా లేకపోవటం వల్ల ఉత్తరప్రదేశ్ పోయి ఈ మిషన్ కొనుక్కొచ్చాము. కొనుక్కొచ్చి 3 సంవత్సరాల నుంచి మిల్లింగ్ చేస్తా ఉన్నాము. ఏమేం చేస్తారు మిల్లింగ్ అంటే? ఇంట్లో రైస్ ఉంటారు, వడ్లు లేకపోతే చిరుధాన్యాలు, అన్ని రకాల అంటుకొరలు, కొరలు, ఊతలు, సామలు, అరికలు అన్ని మిల్లింగ్. అంటే వాటిలో తిరగళ్ళు అవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా? ఇది వచ్చి తిరగళ్ళు ఉండవండి, ఇది రబ్బర్ షెల్టర్. ఈ ట్రాక్టర్ మీద కాబట్టి ఆర్పిఎం తక్కువ ఉంటానా, అది అవి వస్తున్నాయి వస్తానా, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి ప్రయత్నించగా కొంత ఆలోచన రాకనా చిన్న మిషన్ ఒకటి తయారు చేశాను. దాంట్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటాయి, కాకపోతే రేటు తక్కువ. అంటే మిషన్ తయారు చేయటంటే ఫౌండరీ వర్క్ ఇవన్నీ ఎట్లా చేస్తారు, మీరు చేస్తారా? మేము ఏది ఫౌండరీ వర్క్ కావాలన్నా గుంటూరు పోవాల్సింది. గుంటూరు పోయి అటు ఒక రోజు పోయామంటే రోజల్లా ఒక దానికి బోర్ చేపియాలన్నా కానీ పొద్దున పోతే సాయంత్రం దాకా పట్టింది. అక్కడ టైమింగ్స్ లేక వాళ్ళు వాళ్ళ పనిని ఖాళీ లేక మనకి ఆలస్యమయ్యేది. దానివల్ల మేము తయారు చేయాలన్నా కానీ రిస్క్తో పడి మన దగ్గర ఆర్థిక సాయంతో దాన్ని చేయగలిగాం. ఎట్టకట్టే నువ్వే కష్టపడి నీ దగ్గర ఇదే సామాన్ లేకపోయినా గుంటూరు పోయి తిరిగి అక్కడికి తిరిగి చేసేవాళ్ళు. తడవా అది వాడు చేసింది సరిగా లేకపోయినా కానీ మరి మళ్ళీ పోయి మళ్ళీ చేపియాల్సి వచ్చింది. దాన్ని ఒకటి దండకైనా కానీ అట్లా తయారు చేసాం. ఓర్పుతో నేర్పుతో చేసాం. మామూలు పెద్ద రైస్ మిల్లు ఎలాగో అట్లానే గుడ్లు పోస్తే పైకి వెళ్ళి ఎక్కడ పోస్తారు, పైన పోస్తారు కింద అండి? మామూలు కింద మా చేతిలోనే ఇది బయటకు పెట్టాలి. ఎక్కడ పోస్తామా? దీంట్లో ఒడ్లు పోస్తామండి. ఒడ్లు పోస్తే దీని ద్వారాగా పైకి వెళ్ళి జల్లెడ బట్టి గడ్డలో మట్టి సపరేట్ అయ్యి మళ్ళీ దాంట్లో ముడిబియ్యంగా వచ్చి దీంట్లోకి వస్తాయి. దీంట్లో నుంచి మళ్ళీ దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి గొట్టం ద్వారాగా దీంట్లోకి వస్తాయి. ఓకే, ఇది పాలిష్ అనమాట. ఒక పాలిష్ ఇది, ఒకటి పాలిష్ ఇది, 2 పాలిష్లు అయ్యి మళ్ళీ వచ్చి జల్లెడ నూకలు జల్లెడ అనమాట. చూస్తే కొరలో ఇలాగ దీంట్లోనే ఆడిస్తామండి. అంటే రైస్ తో పాటుగా అండ్ కొరలు, కొరలు చిరుధాన్యాలు, చిరుధాన్యాలు మొత్తం వాడి చేస్తాం. అవును, వాటి పాలిష్ ఇది వేరే, ఇది అన్పాలిష్ అండి. అన్పాలిష్ పాలిష్ లోకి రాకూడదు, అన్పాలిష్ గా వేస్తాం. అడ్జస్ట్ చేసుకోవటానికి అడ్జస్ట్మెంట్
ఇక్కడ అడ్జస్ట్మెంట్ అండి, అదొకటి. ఈ బెల్ట్లు కూడా మార్చాం, ఆ కొర్రలు ఊదలకు రావడానికి స్పీడ్ తగ్గించి. అంటే నీ కంపెనీ వాళ్ళు వచ్చినట్టు మార్చామండి ఈ పుల్లీలు మార్చాం. మారవటం వలన అది స్పీడ్ తగ్గి ఆ ఊతలు సామలు వెయిట్ తక్కువ ఉంటాయి. ఆ గాలికి పోకుండా ఊకలోకి పోకుండా అది తగ్గించాం. దీంట్లో కూడా చేసాం. దీనికి ఆల్రెడీ దీనికి అదే డీ స్టోనర్ పెట్టాము, ఇంత ముందు తీసేసాము. వెయిట్ ఎక్కువ ఉంటాన తీసేసాం. తీసేసి పక్కన సరే అదేంటండి, అదేంటి చూపి. దీన్ని చూసి దాన్ని తయారు చేసామండి. దీని బట్టి అన్నీ ఓకే. అదే మిషన్ అయ్యా ఇది, ఇది కూడా సేమ్ అలాంటి మిషనే, చిన్నదిగా తయారు చేయాలని, రైతులకి తక్కువ ధరలో వచ్చేటట్లు చేయాలని చెప్పి ప్రోత్సాహంతో ఇది తయారు చేసాము. దీనికి కరెంటు మీద ఆడింది, లేకపోతే ఇది మనం మోటార్ కూడా బిగించుకోవచ్చు, హార్వెస్టర్ ఇది పవర్ టిల్లర్కైనా బిగించుకోవచ్చు. ఒక లేకపోతే ఒక ట్రాలీ మీద తయారు చేయాలన్నా తయారు చేసుకోవచ్చు, తక్కువ రేట్లో పడింది. ఓకే ఆడండి, అట్ట పెట్టి ఆడించండి. అది లోడ్ పట్టి ఓకే నూరు అతండి. అవును బాస్మతి రైస్ అండి. ఓకే ఇంకా మామూలు ఈ మిషన్ ఏమి ఒక స్ట్రక్చర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో రెడీ అవ్వలేదు. సో తనకు వచ్చిన ఐడియా ప్రకారం రకరకాలుగా మోడిఫై చేసుకుంటూ వెల్డింగ్ షాప్లకు వెళ్తూ తను తయారు చేసుకుంటూ వచ్చిన మిషన్ ఇది. సో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఈ మిషన్లో నాకు తెలిసి ఉంటాయి, ఎందుకంటే కనుక ఆయన స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చినాడు కాబట్టి. ఇది ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా కాదు, ఇది ఒక రా ప్రోడక్ట్గా ఉంటుంది, అంటే ఒక ముడి ప్రోడక్ట్గానే ఉంటుంది. సో ప్రతి రైతులు కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళ అందుబాటులో ఉన్న మిషన్స్ని స్లైట్గా మోడిఫికేషన్ చేసుకుంటే వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి మళ్ళీ కొత్త పరికరాలను కొనాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా ఆలోచించండి, ఆలోచించుకొని మీకు తగ్గట్టుగా మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం. ఇప్పుడు ఇక్కడ పెడతాం వల్ల మాకు అందుబాటులో ఉంది మినపగుళ్ళు కానీ, మినపప్పు కానీ, కందిపప్పు కానీ, కారం కానీ, ధాన్యం కానీ వేపించుకోవడం ఎక్కడ బయటకు వెళ్లకుండా సరిపోయిన స్థాయిలు వేపించుకెళ్ళి మళ్ళా అందుబాటులో ఉంది కాబట్టి మాకు. ఏంటి క్వాలిటీ ఏంటి దానికి దీనికి కొంచెం నీట్ గానే బాగా నీట్ గా వస్తున్నాయి, బాగా క్వాలిటీగా ఉన్నాయి. మినపప్పు కూడా వేపించుకొని వెళ్తే మన ఇంటికాడ కూడా ఇంకా చెరిగే పని లేదండి. మనం ఇంటికాడ పెద్ద మిల్లులో వేపించుకెళ్తే చెల్లెడు పట్టాలి, అన్ని పొట్టు తీయాలి. ఇక్కడ శుభ్రంగా మొత్తం పొట్టు కూడా వెళ్ళిపోయి శుభ్రంగా వచ్చాను. పెద్ద మిల్లులో ఎట్లా ఎంటిది ఉంటుంది, దీంట్లో చిన్నది చేశాడు, దానికి దీనికి ఏమన్నా క్వాలిటీలో తేడా ఉందా లేకపోతే ఏంటమ్మా? క్వాలిటీలు ఏం లేదండి, పెద్ద మిల్లు అంటే దాన్ని ఏమో ఒక 100 బస్తాలు వేస్తూ ఉంటారు. వీటిని కొంచెం నిదానంగా రోజుకి ఒక 10 బస్తాలు బయట మిల్లు వచ్చే తలకి ముడి బియ్యం 55 కిలోలు ఇస్తారు, మన దాంట్లో వచ్చే తలకి 60 కిలోలు వస్తాయి. మళ్ళీ పాలిష్ వేస్తేమో పాలిష్ 52 కిలోలు పాలిష్ బియ్యం వస్తాయండి, అది తేడా. వాళ్ళు వచ్చే తలకి 45, 47 అట్లా వస్తాయి పాలిష్.
బియ్యం ఎక్కువ వస్తాయి రైతుకి ఎక్కువ వస్తాయి సేమ్ అదే రేట్ కి చేస్తాం వాళ్ళు 100 రూపాయలు చేస్తే మనం 100 రూపాయలు చేస్తాం అదే ఓకే ఇదేంది నాయన ఇదేంది వివరణ చెప్పండి ఇది అంజలి ఇది సెపరేటర్ అండి దీంట్లో దాంట్లో నుంచి వచ్చిన ధాన్యాన్ని దీంట్లో తీసుకొచ్చి పోస్తే ఇటు వచ్చే తలక మామూలు ముడి బియ్యం వస్తాయి అటు ముడి బియ్యంలో ఒడ్లు ఉంటే సెపరేట్ అవుతాయి పొట్టు ఉండయి పొట్టు లేని సెపరేట్ అవుతాయి అది చిన్నది ఇది 5 అడుగులు మామూలు గతంలో అయితే 10 అడుగులు 15 అడుగులు ఉంటేనే అది చేయగలిగేది ఇవాల మోడిఫై చేసి దాంట్లో చిన్నదిగా తయారు చేశామండి అదొకటి ఎక్సెంటర్ గాని ఇట్లో పరికరాలన్నీ రేటు తక్కువ గాటన రైతుకు కూడా ఉపయోగపడి తక్కువ రేట్లో వస్తాయండి बैठ पद वेल दूपये तक दी मोबल हाउसिंग हाउसिंग मन दी बेरिंग अडजस्ट दीद मोबल हाउसिंग अने आर वेल దాన్ని మనం 1500 లో తయారు చేశాం దాని వల్ల అంత చేయడానికి మీకు అనుభవం ఉందా మెకానిక్ అనుభవం ఉందా మెకానిక్ అనుభవం లేదండి కొద్దిగా ఆ మెషిన్ డేటాన మనం ఎందుకు చేయకూడదు అందరికి సహాయపడాలి కదా అన్నట్లుగా మనం తయారు చేయడం మొదలు పెట్టాం అసలు ఎక్కడ ఎక్కడ ఏమేం చేయగలుగుతా అంటే ఏమేం మార్పాడిస్తున్నాం మినుములు ఉన్నాను నేను మినుములు కందులు పెసలు ఆ కందు బోతలు అరికలు ఇవన్నీ गुजरात अंटूर ऊदल साम सपरेट मल्लि कंदुलु मिनुलु पेसलु बद्ध गतंलो मिनुलु कंदुलु वरके सपरेट इप्पुडु दानि मोडिफाई चेसि लोपल राडु तीसि वेरे राडु वेसि मनं दानि आर्पीएम तग्गिदना ఈ పర్ల ఊదలు అనేది సెపరేట్ గా మంచిగా వస్తాయి